రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశవ్యాప్తంగా వచ్చే 240 లోపే. 10 ఏళ్లలో మభ్య పెట్టడం తప్ప మోడీ చేసింది ఏముంది? రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతిపై చర్యలు. భార్యభర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేనుంటా. కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చపరాశి కూడా కాలేడు. ఇండియా టీవీ ఆప్కి అదాలత్ లో సీఎం కామెంట్స్ హాట్ హాట్ గా నడిచింది. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే వస్తాయి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక దేశంలో బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదని, నిరుద్యోగులు మోడీపై కోపంతో రగిలిపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి 2 MP సీట్లకు మించి రావన్నారు. కేసీఆర్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని కలలు గన్నారని, కానీ జనం తీర్పు ఏమొచ్చిందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అయితే చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కోపై చర్యలు ఉంటాయని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి బయటకు వస్తున్నదని చెప్పారు. తీవ్రవాదులపై వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ను రాజకీయ నాయకులపై, బంధువులపై, భార్యాభర్తలపై కూడా గత కేసీఆర్ ప్రభుత్వం వాడిందని, ఈ కేసులో ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను తండ్రి పేరు చెప్పుకొని సీఎం కాలేదని, కార్యకర్తల పోరాటం, ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అయితే నార్మల్గా ఇండియా టీవీ ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేసిండ్లు. బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడు పోయిందా, మరి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పనిచేస్తుంది అంటున్నాడు, అదేందో చూద్దాం. మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ సుఫారీ తీసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుఫారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రిని అయ్యేవాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఆ బీజేపీలో చేరాల్సిన అవసరం ఏముంది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయా దాక్షణ్యాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ ది మేనేజ్మెంట్ కోట, ఆయనతో నాకు పోలికేంటి? తండ్రి పేరుతో కేటీఆర్ కు నౌకరీ దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో చెప్రాసి కూడా లేదు, స్కూళ్లలో చెప్రాసులే లేరు, చాలా దగ్గర లేరు మొత్తమే.